సంగారెడ్డి డిస్టిక్, నేల్కల్ మండలం. 4 ఎకర్ 14 గుంటల్ ల్యాండ్ ఫర్ సెల్, ప్యూర్ రెడ్ సాయిల్, 30 లాక్స్ పర్ ఎకర్. 4 ఎకర్ 14 గుంట, 1 బోర్వెల్, ఫుల్ వాటర్, 5 ఇంచ్ ఫుల్ వాటర్. హైదరాబాద్ 85 కిలోమీటర్స్, జరాబాద్ 20 కిలోమీటర్స్, సంగారెడ్డి 50 కిలోమీటర్స్. సంగారెడ్డి జిల్లా, నేల్కల్ మండలం. 4 ఎకరాలు 14 గుంటల భూమి, ఎర్ర భూమి, అమ్మకానికి కలదు. 30 లక్షల ఎకరం, ఫుల్ వాటర్ సోర్స్, ఒక బోర్ ఉంది, 5 ఇంచుల వాటర్ ఉన్నది. హైదరాబాద్ 85 వస్తుంది మనకు, నేల్కల్ 5 కిలోమీటర్స్. ఇది మనకు ల్యాండ్, ఈ రకంగా ల్యాండ్. ల్యాండ్ అరకు కార్ వస్తుంది, డైరెక్ట్ కార్ ఫస్ట్ ల్యాండ్. మెట్లింగ్ రోడ్ ఫస్ట్ బిట్, లాక్టాప్ రోడ్ టు 5th బిట్, మెటల్ రోడ్ 1st బిట్, క్లియర్ టైటిల్. మనకు చెరువు పక్కనే ల్యాండ్ ఉంది, ఎర్ర భూమి. ఇక్కడ మనకు చెరువు అనిపిస్తుంది, ఇక్కడ చెరువు ఉంది ఈ పక్కన. చెరువు జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్స్లో మనకు చెరువు ఉంటుంది, ఫుల్ వాటర్. చెరువు నుంచి వాటర్ పడుకోవచ్చు, బోర్ నుంచి కూడా వాటర్ పడుకోవచ్చు. ఇంకా ప్రజలకు కంది పంట పెట్టారు, కొద్దిగా మనకు చెరుకు పంట పెట్టారు. ఇగో ఇక్కడ చెరుకు పంట ఉంది, ఈ చెరుకు పంట ఉంది. ఈ రకంగా మనకు ల్యాండ్ ఉంది, ఈ రకంగా మనం 33 ఫీట్ నక్షత్రాలు వేస్తున్నారు ల్యాండ్ వరకు రావడానికి. పక్కన ఒక వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఒక బయ్యర్ కొన్నారు, కొన్ని వాళ్ళు ఫెన్సింగ్ చేసుకొని శనగ పెట్టుకున్నారు, వాళ్ళు వేరే వాళ్ళకి కొలిగించుకున్నారు. కలిసుకుంటే ఎకరానికి 18,000, ఒక ఎకరానికి 18,000. మళ్ళీ రైతు బంధు వస్తుంది, మళ్ళీ 3 పంటలు పండించుకోవచ్చు. ఈ రకంగా మనకు ల్యాండ్, 4 ఎకరాలు 14 గుంటల భూమి ఉంది. మన నిమ్స్ జస్ట్ 2 కిలోమీటర్స్, జరాబాద్ 20 కిలోమీటర్స్, హైదరాబాద్ 85 కిలోమీటర్స్, సంగారెడ్డి 50 కిలోమీటర్స్. 3 పంటలు వేసుకోవచ్చు ఇంట్లో, కూరగాయలు కానీ, మళ్ళీ చెరుకు పంటలు అలాంటి నీళ్ళ పంటలు అలాగే అన్నీ వేసుకోవచ్చు. మనం చెరువు దగ్గర ఉంది, మనకు మ్యాంగో ఫామ్ అయినా పర్లేదు వేసుకోవచ్చు, ఫామ్ సూటబుల్. ఇది మనకు 4 ఎకరాల 14 గుంటల భూమి ఉంది, ఇది ప్యూర్ రెడ్ సాయిల్. మన హైదరాబాద్కి అతి దగ్గరలో ఉంది, ఛాన్స్ డేట్ మనకు అర్జెంట్ సేల్ ఉంది. ఇక్కడ చెరుకు పెట్టారు ఇలా, 4 ఎకర్ 14 గుంట. ఇక్కడ మనకు చెట్లు కనిపిస్తున్నాయి, ఆ చెట్ల దగ్గర నుంచి ఇలా వస్తూ ఇలా చెరుకు పంట వస్తుంది. ఆ చెరుకు పంట ఇలా వస్తూ ఇక్కడ తీసాను ఈ మూల వరకు, ఈ మూల నుంచి ఇక్కడ ఈ మూల వరకు, ఇక్కడ ఈ మూల వరకు. మనకి నార్త్ ఈస్ట్కి రోడ్ ఉంది, నార్త్కి రోడ్ ఉంది, ఈస్ట్కి రోడ్ ఉంది. ఈ మూల వరకు ఇక్కడ నుంచి ఇక్కడ నిలబడింది. ఇక్కడ ఇక్కడ మన పైప్ లైనింగ్ కూడా చేసింది, మనకు బోర్ ఉంది, బోర్ నుంచి పైప్ లైన్ చేసింది. ఈ రకంగా ఇంకోటి ఈ ఫేస్, ఈ రకంగా చెరుకు అక్కడ వరకు చెరుకు ఉంది. ఒక 1.5 ఎకర్ చెక్కరు షుగర్ కేన్ ఉంటుంది, ఒక సగం ఎకర చెరుకు ఉంటుంది, మిగతా కంది ఉంటుంది. ఈ రకంగా మనకు ఇలా ల్యాండ్ ఉంది. మనకు గ్రామ చెరువు పక్కనే ఉంది, ఒక 20 గ్రామాల నుంచి మన చెరువుకి నీరు వస్తుంది. అక్కడ నీరైన తర్వాత మళ్ళీ మనకు పెద్ద సింగుల్ డ్యామ్కి వెళ్తుంది నీరు. ఇది ఇక్కడ మన పక్కనే అంటే ఒక మన భూమి నుంచి ఒక 500 మీటర్ డిస్టెన్స్లో మనకు చెరువు ఉంది. ఇక చెరువు నీరు కూడా వాడుకోవచ్చు, కానీ చెరువు నీరు మనకు అంతగా అవసరం పడదు, ఎందుకంటే మనం వేసుకున్న బోర్లోనే 5 ఇంచుల వాటర్ ఉంది, ఫుల్ వాటర్ ఉంది. మొత్తం సంవత్సరం కాలం మొత్తం 5 ఎకరాలు ఫుల్ నీళ్ళు వాడుతుంది. మనకు కూరగాయలు అలాంటివి వేసుకున్న వండుతుంది, మనకు నీటి పంటలు వేసుకున్నా మనకు మంచి వండుతుంది. ఈ రకంగా మనకి పక్కనే చెరువు ఉంది, ఎవరైనా చెరువు సంబంధించిన ఏమైనా వాడుకోవాలనుకుంటే కూడా వాడుకోవచ్చు. మనకు ఫిషరింగ్ కూడా పనికొస్తుంది, భూమి రెడ్ సైల్ ఉంది, ఫామ్ హౌస్ పనికొస్తుంది. 3 పంటలు వేసుకోవచ్చు, సంవత్సరాల్లో 3 పంటలు వేసుకోవచ్చు. ఎవరికైనా కౌలు గీసినా కౌలు గీసుకోవచ్చు. మనకు డైరెక్ట్ ముంబై హైవేకి జస్ట్ 15 కిలోమీటర్స్, మనకు ముంబై హైవేకి జస్ట్ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్తో ఈ ల్యాండ్ ఉంటుంది మనకు. ఈ రకంగా ఈ ల్యాండ్కి రావడానికి దారి ఇగో ఇలా పక్కన 33 ఫీట్ దారి ఉంటుంది మనకి ల్యాండ్కి రావడానికి. ఈ రకంగా దారి ఉంటుంది.